హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరు? ఇదే మా హౌస్ అండి. ఇవి నేను వేసిన మొక్కలు అన్నమాట. ఇది అడేనియం అండి. ఇదేమో నాగచంపకం అంటారు దీన్ని. ఇవి కొమ్మలు పెట్టండి. కొమ్మలు పెడితే ఇవి మొక్కలు ఇలా వచ్చాయి. ఇది పసుపు మొక్క అండి. కొమ్ములు పసుపు కొమ్మలు పెడితే మొక్కలు వస్తున్నాయి. ఇవేమో నేను మామిడి టెంకలు పెట్టానండి. టెంకలు నాటితే ఇవన్నీ ఒక 10-15 రోజులకు మొక్కలు వచ్చేసాయి, మామిడి మొక్కలు. ఇది స్ట్రాబెర్రీ అండి. యాక్చువల్గా అయితే మా ఏరియా చాలా రద్దీగా ఉంటుంది వాహనాలతో. అంటే అసలు మనం రోడ్డు దాటానికి కూడా ఉండదు. అలాంటిది లాక్డౌన్ వలన చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి అసలు రోడ్డు అంతా ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఎక్కడెక్కడో ఒకటి అర రెండు అట్లా తిరుగుతున్నారు ఎవరో ఒకళ్ళు. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు. మాకు మోరు దగ్గరలో ఉంటుందండి. మేము ఎప్పుడు ఏం కావాలన్నా కానీ దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చేసుకుంటుంటాం అక్కడ మోర్లో. చాలా అసలు రోడ్ క్రాసింగ్ చేయటం కానీ చాలా కష్టం అవుతుంది. ఇంకా నైట్స్ అయితే ఆ లైటింగ్స్ మన కళ్ళల్లో పడుతుంటాయి కాబట్టి రోడ్ క్రాస్ చేయలేము. అంత రద్దీగా ఉంటుంది. ఈ కరోనా పుణ్యాన రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు. ఏదో ఎవరో ఎమర్జెన్సీ వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు, అలా ఎమర్జెన్సీ వాళ్ళు తప్ప ఎవరు రోడ్డు మీద తిరగట్లేదు. ఇదే మా హౌస్ అండి. ఇక్కడ ఏసీవి ఈ రెండు ఏంటి అనుకుంటున్నారా? అది నాదండి. ఇది నా ఏసీ. అది మా సిస్టర్ వాళ్ళ ఏసీ అండి. కూర్చుంటాను. డిన్నరు నైట్ నేను అక్కడ కూర్చొని చేయాలని చాలా ఇష్టపడతాను. రోడ్ దగ్గర కూర్చుంటాను, అక్కడ కూర్చొని తింటా ఉంటా. ఇక్కడ కూర్చుంటానండి, ఇక్కడ కూర్చొని తింటాను. నాకు చాలా కిందకి చూసుకుంటా తింటా ఉంటా, నాకు చాలా ఇష్టము. నైట్ టైము పైన నక్షత్రాలు ఉంటాయి, చందమామ వెన్నెలదంతా చల్లగాలి బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను. ఎక్కువ డిన్నర్ ఎక్కువ ఇక్కడే తినేస్తాను. ఒక్కదాన్ని వచ్చి కూర్చుంటాను. ఇంట్లో వాళ్ళు పెద్ద ఇష్టపడరు. నేనైతే వచ్చి ఇక్కడే తింటానండి. నేను ఎర్లీ మార్నింగ్ 5:00 అలా లేస్తానండి. లేచి ఇక్కడంతా ఇక్కడే వాకింగ్ చేస్తాను. ఎందుకంటే మాస్క్ పెట్టుకుని ఎక్కువసేపు రోడ్డు చేయటం నాకు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు. ఇది అడేనియమ్స్ అంటే చాలా పువ్వులు వచ్చి ఇప్పుడు ఇంకా మొగ్గలు పోయినాయి అనమాట. మళ్ళీ బాగా చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి వీటికి. ఇవి వాటికి వచ్చే సీజన్లో అవి మొగ్గలు వస్తాయి అన్నమాట. ఇంకొకటి కట్టి ఇది మామిడి మొక్క అండి. ఎప్పుడో లాస్ట్ టైం వర్షాకాలంలో వచ్చింది. ఇది తొట్లో ఉండబట్టి చిన్నగా ఉంది. ఇది తింటుమని దాము. దీంట్లోనే కాకర చెట్టు, కాకర మొక్క వస్తుంది. ఇది క్యాప్సికం అండి. ఇది మా అల్లము, అల్లం వేసాను. ఇక్కడ అల్లం మొక్క వస్తుంది. ఇది రెడపాలకు. నేను మొక్కలకి బాగా బలం రావాలని చెప్పి ఎగ్గు పొట్టు, గుడ్డు పొట్టు, గుడ్డు ప్యాకెట్ అన్నీ వేస్తున్నాను. తమలపాకు అండి. ఇది ఏదో గింజలు చల్లారు అక్కడ. ఇది ఇంకా వస్తున్నాయి. ఇది చామంతి అండి. ఇది కలబంద. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ ఇచ్చిన పక్కు. ఇది పైనాపిల్ అండి. చాలా రోజులు ఇది వేసి పడుతుంది. అది ఆకులు పెరుగుతూ ఉంది. దాని సీజన్లో అది కాయొస్తుంది. ఏ సీజన్ వస్తుందో ఆ సీజన్లో కాయొస్తుంది. ఏ టైంలో రావాలో అప్పుడు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.